హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డిఎంఆర్ స్టడీస్. ఇప్పుడు మనము ట్రైమెతల్లో భాగంగా సాంఘిక శాస్త్రము, దానికి సంబంధించిన విద్యా ప్రమాణాల గురించి తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన టాపిక్. ఎందుకయ్యా అంటే, ఇది ఇటీవల కాలంలో అడుగుతున్నటువంటి టెట్ మరియు డిఎస్సీ పేపర్లలో 1 నుంచి 2 బిట్లు రావడానికి అవకాశం ఉన్న టాపిక్ ఏమిటంటే విద్యా ప్రమాణాలు అనే విషయాన్ని గమనించాలి. అయితే అంతకుముందు మనకు లక్ష్యాలు, స్పష్టీకరణలు అని చెప్పి ఉండేది. కానీ ప్రస్తుతము మనము మూల్యాంకనానికి సంబంధించి క్వశ్చన్ పేపర్ ఇచ్చేటప్పుడు కానీ, అలాగే దాంతో సంబంధించి ఆ లెసన్ ప్లాన్స్లో కానీ ఈ విద్యా ప్రమాణాలే ఎక్కువగా ఉంటున్నాయనే విషయాన్ని గమనించాలి. దానికి అనుగుణంగా ఇది నేర్చుకోవడం చాలా ముఖ్యము అనే విషయాన్ని గమనించాలి. అసలు విద్యా ప్రమాణాలకు మరొక పేరు ఏమిటంటే అభ్యసన సూచికలు అంటారు. విద్యా ప్రమాణాలకు మరొక పేరు అభ్యసన సూచికలు అని చెప్పి అంటారు. అసలు విద్యా ప్రమాణము అంటే అర్థం ఏంటంటే, విద్యార్థులు ఏమి తెలుసుకుని ఉండాలి అని చెప్పి అర్థాన్ని ఇచ్చేది విద్యా ప్రమాణము అంటారనే విషయాన్ని మనం గమనించాలి. దాని గురించి ఇంకా లోతుగా కానీ చెప్పుకున్నట్టయితే, విద్యార్థులు ఏమి నేర్చుకుని ఉండాలి, ఏమి చేయగలిగి ఉండాలి అని తెలిపే స్థాయిని ఏమంటారంటే విద్యా ప్రమాణాలు అంటారనే విషయాన్ని మనము గమనించాలి. అయితే ఈ విద్యా ప్రమాణాలు ఉండాలని చెప్పి ఎవరు సూచనలకు అనుగుణంగా వీటిని రూపొందించారంటే, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011, అలాగే సాంఘిక శాస్త్ర ఆధార పత్రము, ఈ మూడింటి ఆధారంగా విద్యా ప్రమాణాలను రూపొందించారనే విషయాన్ని కూడా మనం గమనించాలి. అయితే సాంఘిక శాస్త్రంలో మొత్తం కూడా విద్యా ప్రమాణాలు ఎన్నున్నాయంటే 6 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. ఈ 6 విద్యా ప్రమాణాలను సాధించడం కోసము తరగతి సమయాన్ని మొత్తం కూడా ప్రణాళికాబద్ధంగా విభజించి బోధనాభ్యసన కృత్యాన్ని నిర్వహించాలని చెప్పి కూడా చెప్పడం జరిగిందనే విషయాన్ని మనము గమనించాలి. అయితే తరగతి గదిలో అన్నీ ఒకే విధమైన ప్రశ్నలు కాకుండా ఆ 6 విద్యా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని వివిధ కోణాల్లో విద్యార్థులు ఆలోచించి సమాధానం చెప్పడానికి అవకాశం కల్పించే ప్రశ్నలు ఇవ్వాలని చెప్పి కూడా ఆ విద్యా ప్రమాణాలకు ఆధారంగా రూపొందించారన్నమాట. ఒకవేళ ఒకే ప్రశ్న అందరినీ అడిగినా కానీ ఆ ఒకటే ప్రశ్నకు అన్ని కోణాల నుంచి సమాధానం చెప్పడానికి తరగతి గదిలో అవకాశం కల్పించాలి, ఆ ఉద్దేశంతోనే ఈ విద్యా ప్రమాణాలు రూపొందించడం జరిగిందనే విషయాన్ని కూడా గమనించాలి. అలాగే విద్యా ప్రమాణాలు మొత్తం కూడా తరగతి గదిలోనే మొత్తం కూడా సాధించాలని ఏమీ లేదు, ఆ నియమం ఉండేటువంటిది ఏమీ లేదు. అప్పుడప్పుడు ప్రాజెక్టుల రూపంలోనూ, క్షేత్ర పర్యటనల రూపంలోనూ, ఇంటర్వ్యూల రూపంలో కూడా వాళ్ళలో కమ్యూనికేషన్ స్కిల్స్ రూపొందించి విద్యా ప్రమాణాలను సాధించవచ్చని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అంతకుముందు మొత్తం కూడా క్లాస్ రూమ్లోనే విద్యా ప్రమాణాలను రూపొందించేవాళ్ళు, ఇప్పుడు అలా కాకుండా తరగతి గదిలోనే కాకుండా తరగతి గది బయట కూడా విద్యా ప్రమాణాలను సాధించే విధంగా తయారు చేయడం జరిగిందనే విషయాన్ని కూడా గమనించాలి. అయితే ఆ విద్యా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి గమనించినట్లయితే, సాంఘిక శాస్త్రంలో విద్యా ప్రమాణాలు మొత్తం కూడా 6 ఉన్నాయి అనే విషయాన్ని గమనించాలి. ఆ 6 మనం గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో కొండ గుర్తును కూడా వేసుకోవడం జరిగింది. ఈ 6 విద్యా ప్రమాణాలు నేర్చుకోవాలి. వాటి కోసం వివాస ప్రపప్ర అనే చిన్న కొండ గుర్తును గుర్తుపెట్టుకుంటే వీటిని అవగాహన చేసుకోవచ్చు. మామూలుగానే నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకసారి గమనించినట్టయితే ఈ వి అంటే విషయ అవగాహన, అలాగే వా అంటే ఆ పాఠ్యాంశం చదివి వ్యాఖ్యానించడం అనే చిన్న అంశాన్ని తీసుకున్నాం, వ్యాఖ్యానించడం అనేది తీసుకున్నాము. సా అంటే సమాచార నైపుణ్యాలు, ప్రా అంటే అర్థం ఏంటంటే ప్రతిస్పందించడం అంటే సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడము, వ్యాఖ్యానించడము, అలాగే పా అంటే పఠ నైపుణ్యాలు, అలాగే లాస్ట్లో ప్రశంస, దాన్ని మనం అభినందన అంటారు, సున్నితత్వం అని కూడా అంటారు. ఆ విధంగా సాంఘిక శాస్త్రం విద్యా ప్రమాణాలు మొత్తం ఎన్నున్నాయంటే 6 ఉన్నాయి. విషయ అవగాహన, ఇచ్చిన పాఠ్యాంశం చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడము, అలాగే సమాచార నైపుణ్యాలు, సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడము, వ్యాఖ్యానించడము, పఠ నైపుణ్యాలు, ప్రశంస, అభినందన, సున్నితత్వం అని చెప్పి 6 అంశాలు ఉన్నాయి. వాటి గురించి ఒక్కో దాని గురించి తెలుసుకోవాలి. ఖచ్చితంగా వీటి గురించి అవగాహన ఉంటే మన చేతుల్లో 1 లేదా 2 బిట్లు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ఈ టాపిక్ చెప్పుకున్న తర్వాత మళ్ళీ అసలు మనకి ఏ విధంగా విద్యా ప్రమాణాలు ఉంటాయో ఆ పాఠాలకు సంబంధించి కూడా ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ టాపిక్లో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. నెక్స్ట్ కానీ తీసుకున్నట్లయితే మొట్టమొదటిది విషయ అవగాహన. అసలు ఈ విషయ అవగాహన ఎందుకోసమే అంటే, పాఠ్యాంశంలోని కీలక పదాలు, కీలక భావనలు విద్యార్థులు అర్థం చేసుకుని వారికి అర్థవంతమైన అంశాలను చెప్పగలిగే విధంగా ఈ విషయ అవగాహన అంశాన్ని తీసుకోవడం జరిగింది. ప్రధానంగా తీసుకున్నట్లయితే ఇక్కడ కీవర్డ్స్ కానీ తీసుకున్నట్లయితే, విషయ అవగాహన సంబంధించిన క్వశ్చన్ వస్తుంది అనే కీవర్డ్స్ కానీ తీసుకున్నట్లయితే కారణాలు చెప్పడము, వర్గీకరించడము, అలాగే ఉదాహరణలు ఇవ్వడము, పోలికలు భేదాలు తెలపడము, విశ్లేషించడము, ఊహించడము, వివరించడము, ఇలాంటి అంశం ఏది ఇచ్చినా కానీ విషయ అవగాహన కిందకు వస్తుందని చెప్పి కీవర్డ్స్ని మీరు
గమనించాలన్నమాట. అంతకుముందు ఎన్ని కూడా మన జ్ఞానం, అవగాహన, వినియోగము, అలాగే అభిరుచి, వైఖరి, ప్రశంస అనే అంశాల కింద ఉండేది. ఇప్పుడు విషయ అవగాహనలో ఇవన్నీ కూడా ఈ కీవర్డ్స్గా తీసుకోవాలని విషయాన్ని గమనించాలి. ఏమేంటి? కారణాలు చెప్పడము, వర్గీకరించడము, ఉదాహరణలు ఇవ్వడము, పోలికలు భేదాలు తెలపడము, విశ్లేషించడము, ఊహించడము, అలాగే కీలక పదాలు, భావనలు, అలాగే అర్థం చేసుకోవడము, ఇలాంటి ఏమి వచ్చినా కానీ వీటికి సంబంధించి వస్తుందనే విషయాన్ని గమనించాలి. వీటికి సంబంధించి ఎలా వస్తుందో ఒకసారి గమనించినట్లయితే, తాను చూసిన సంఘటన గురించి కానీ, తాను చేసిన పనిని గురించి కానీ సొంత మాటలు వివరించగలగాలి. చూడండి ఇక్కడ కీవర్డ్ వివరించగలగాలి. వివరించడం కూడా దేని కిందకు వస్తుందంటే ఈ విద్యా ప్రమాణ విషయ అవగాహన కిందకు వస్తుంది. అలాగే ఆలోచించగలగడం కానీ, సంబంధాలను గుర్తించడం కానీ, అలాగే పోలికల భేదాలు తెలపడం కానీ, అలాగే సొంత మాటలు చెప్పడం కలగడం కానీ, ఇలాంటివి మొత్తం కూడా దేనికి అనుగుణంగా వస్తాయంటే విషయ అవగాహన కిందకు వస్తుందనే విషయాన్ని మనము గమనించాలి. అయితే వీటికి సంబంధించి కొన్ని ఉదాహరణగా తీసుకుంటే, భూమధ్యరేఖ ప్రాంతం అంటే 7వ తరగతిలో భూమధ్యరేఖ ప్రాంతం గురించి చదివి దాన్ని బట్టి తేడాలు తెలపండి. చూడండి ఇక తేడాలు, పోలికలు భేదాలు అనేటువంటిది వస్తే అది ఏ విద్యా ప్రమాణం కిందకు వస్తుందంటే విషయ అవగాహన కిందకు వస్తుందనే విషయాన్ని గమనించాలి. ఓకేనా? డబ్బు మార్పిడి చెక్కులు ఏ విధంగా సులభతరం చేస్తాయి, అది కీలక భావన కిందకు వస్తుంది, కీలక పదాల కిందకు వస్తుంది. అలాగే కారణాలు తెలపండి అనే క్వశ్చన్ కూడా ఇచ్చాడు, అది దాని కిందకు వస్తుంది. అలాగే వర్గీకరించండి అనే క్వశ్చన్ కూడా ఇచ్చాడు, చూడండి ఒకసారి గమనించండి, ఆ వర్గీకరించండి కూడా విషయ అవగాహన కిందకు వస్తుంది. ఉదాహరణలు ఇవ్వండి అనేటువంటిది కూడా దాని కిందకు వస్తుంది. ఒకసారి పట్టిక చూడండి, ఫ్రేమింగ్, కీలక పదాలు కావచ్చు, స్టేట్మెంట్స్ కావచ్చు, భావనలు కావచ్చు, వర్గీకరణ కావచ్చు, పోలికలు కావచ్చు, భేదాలు కావచ్చు, కారణాలు కావచ్చు, ఉదాహరణలు కావచ్చు, వివరణ కావచ్చు, ఇవన్నీ కూడా ఏది కిందకు వస్తుందంటే విషయ అవగాహన కిందకు వస్తుందనే విషయాన్ని మనము గమనించాలి. ఓకేనా? కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మనము బిట్టుగా ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, భూ సంస్కరణ వల్ల రైతాంగ మహిళలు ఏమైనా లబ్ధి పొందారా, కారణాలు పేర్కొనండి. ఇది ఏ విద్యా ప్రమాణానికి సంబంధించింది అని అడగవచ్చు. అది మనం అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ కారణాలు తెలపండి అని చెప్పి ఇచ్చారు కాబట్టి విషయ అవగాహన కిందకి వస్తుందనే విషయాన్ని గమనించాలన్నమాట. ఓకేనా? అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి, బ్రిటిష్ ప్రభుత్వము హక్కులను అంటే కళ రాయడానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల గురించి ఉదాహరణలు ఇవ్వండి. ఇక్కడ ఉదాహరణలు ఇవ్వండి అనే విద్యా ప్రమాణం వచ్చేసింది, అంటే ఆటోమేటిక్గా కీవర్డ్ వచ్చింది కాబట్టి అది మన విషయ అవగాహన కిందకు వస్తున్న విషయాన్ని మనము గమనించాలి. ఈ విధంగా మన విషయ అవగాహనకు సంబంధించి కీలక అంశాలు తెలుసుకోండి. నెక్స్ట్గా తీసుకుంటే, ఇచ్చిన పాఠ్యాంశం చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడము. ఓకేనా? ఇక్కడ మనం కానీ పిల్లలు పాఠ్యాంశం చదివి అందులో విషయాన్ని అర్థం చేసుకుని వాళ్ళ అనుభవాల ఆధారంగా వ్యాఖ్యానించడం, అంటే ఏదైనా ఒక అంశం ఇచ్చి వ్యాఖ్యానించడము అనే అంశానికి సంబంధించి కీవర్డ్స్ కానీ ఇచ్చినట్టయితే అది ఈ అంశం కిందకు వస్తుందనే విషయాన్ని మనము గమనించాలన్నమాట. సాధారణంగా మనం ఒక వార్తాపత్రికలో ఒక వార్త చదివి చివరకు ఒక వ్యాఖ్య చేస్తూ ఉంటాం, అలాంటిదే ఇది కూడా అనే విషయాన్ని గమనించాలి. ప్రధానంగా మనం పిల్లలు తమ అభిప్రాయాలు చెప్పే విధంగా ప్రోత్సహించాలనే విషయాన్ని కూడా మనము గమనించాలన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు ఇక్కడ కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. ఒకసారి ప్రభుత్వ చౌక దుకాణాల్లో ఆహార ధాన్యాల పంపిణీ అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ అని చెప్పి ఒక పాఠ్యాంశం ఉంది, దాన్ని ఆ సబ్సిడీ ప్రభుత్వమే పరాయిస్తుంది. ఓకేనా? ఇది కీలక అంశము, నువ్వు దాన్ని సమర్థిస్తావా సమర్థించవా? ఓకేనా? అంటే ఇక్కడ వ్యాఖ్యానించమని చెప్పి ఆ విధంగా అడగడం జరుగుతుంది. ఆ అంశాన్ని చదివి మనం ఏం చేయాలంటే అర్థం చేసుకుని వ్యాఖ్యానించాలనే విషయాన్ని గమనించాలి. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పిల్లలు తమ అభిప్రాయాలు చెప్పే విధంగా ప్రోత్సహించాలి, అంటే జవాబు ఇవ్వడమే కాకుండా ఆ వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని వ్యాఖ్యానించేలాగా మనం విద్యార్థికి అవకాశం కల్పించాలి. ఆ విద్యా ప్రమాణమే ఈ విద్యా ప్రమాణం అనే విషయాన్ని గమనించాలి. అలాగే కలుషితమైన విషయాలు ఉన్నాయి, గాలి నీరు మొత్తం దానికి సంబంధించి, ప్రస్తుత కాలంలో దానికి సంబంధించి ఎట్లా నువ్వు ప్రతిస్పందిస్తావు, అది మానవుడి మీద ఆరోగ్య పరిస్థితి మీద ఎలా దెబ్బకొడుతుందో నువ్వు సొంత మాటల్లో చెప్పమని చెప్పి విద్యార్థులను అడగవచ్చు. దాన్ని బట్టి కూడా ఆ విద్యార్థులు చెప్పేదాన్ని బట్టి ఉండేదే ఈ విద్యా ప్రమాణం విషయాన్ని మనము గమనించాలి. అంటే సొంత మాటల్లో చెప్తే ఈ విద్యా ప్రమాణం కిందకే వస్తుందనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అంటే సాధారణంగా మనం వార్తాపత్రికలో వార్తలు చదివి అర్థం చేసుకుని వెంటనే దానికై ఒక వ్యాఖ్య రాస్తామో అలాంటిది విద్యా ప్రమాణం విషయాన్ని గమనించాలి. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం, ఖనిజాలు ఎవరికి చెందుతాయి అనే ఒక పేరాన్ని చదివి వ్యాఖ్యానించండి అని అడిగాడు అనుకోండి, అది ఏ విద్యా ప్రమాణానికి సంబంధించి మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఇచ్చిన పాఠాన్ని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం అనే పాఠానికి సంబంధించి వస్తుందనే విషయాన్ని గమనించాలి. ఎక్కువగా మనము ఎగ్జాంపుల్స్ మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే ఈ విద్యా ప్రమాణాలు పెడతామనే విషయాన్ని కూడా మనము గమనించాలి. నెక్స్ట్గా తీసుకుంటే సమాచార నైపుణ్యాలు, ఇది ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. సమాచార నైపుణ్యాల గురించి, సమాచార నైపుణ్యాలు ఎందుకోసం అవసరము, సమాచార నైపుణ్యాలు ఎలా పెంపొందించుకోవాలి, అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని
అవగాహన చేసుకున్నప్పుడు అవసరమైన సమాచారాన్ని సేకరించాలి. సేకరించిన సమాచారాన్ని మనం మొత్తం కూడా పట్టిక రూపంలో నమోదు చేసుకోవాలి. ఓకేనా? ఆ సమాచారం పట్టికను పరిశీలించి విశ్లేషించి నిర్ధారం చేసుకొని నివేదికలు కూడా రూపొందించుకోవాలి. దీని ద్వారా ఇతరులతో మాట్లాడటము, అలాగే అవసరమైన విధంగా ప్రశ్నించడము, జట్టుతో కలిసి పనిచేయడము ఇలాంటి లక్షణాలు విద్యార్థుల్లో అలవడతాయి. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థుల్లో ఈ విద్యా ప్రమాణాలు ఖచ్చితంగా ఉండాలనే విషయాన్ని మనము గమనించాలన్నమాట. అయితే ఈ విద్యా ప్రమాణాల కీవర్డ్స్గా తీసుకుంటే ఇక్కడ చూడండి, ప్రధానంగా సమాచార నైపుణ్యాల్లో ఏదైనా ఒక అంశాన్ని సేకరిస్తున్నా, నమోదు చేస్తున్నా, విశ్లేషణ చేస్తున్నా, నివేదిక తయారు చేస్తున్నా, నివేదికను సమర్పిస్తున్నా, ఈ 5 అంశాలను ఒక ప్రాజెక్ట్గా రూపొందించుకోవాలి. అవన్నీ కూడా సమాచార నైపుణ్యం కిందకు వస్తాయని విషయాన్ని గమనించాలి. చూడండి ఒక్కసారి, ప్రాజెక్టుని ఎలా భావించాలంటే 5 విషయాలు ఒక విషయానికి కనుక వర్తింపజేస్తే అది ప్రాజెక్ట్ కిందకు వస్తుంది. అది 1, విశేషీకరణ చేసిన, అది నమోదు చేసిన, విశ్లేషణ చేసిన, నివేదిక తయారు చేసిన, నివేదికను సమర్పించిన, ఇవన్నీ ప్రాజెక్టు కిందకు వస్తాయి. కాబట్టి ప్రాజెక్టులు మొత్తం కూడా సమాచార నైపుణ్యాల కిందకు వస్తాయనే విషయాన్ని గమనించాలి. చాలా ఇంపార్టెంట్, అడుగుతాడు మీకు ప్రాజెక్టులో అనేటువంటిది ఏ నైపుణ్యాల కిందకు వస్తుంది అంటే సమాచార నైపుణ్యాల కిందకు వస్తుందనే విషయాన్ని కూడా మనము గమనించాలన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టే దీనికి కీవర్డ్స్ టెక్స్ట్ టు టేబుల్, టేబుల్ టు క్వశ్చన్స్, టేబుల్ టు గ్రాఫ్, గ్రాఫ్ టు క్వశ్చన్స్, గ్రాఫ్ టు టేబుల్స్, గ్రాఫ్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు గ్రాఫ్. వీటికి సంబంధించి ఏదైనా వస్తే అది ఏ విద్యా ప్రమాణం కిందకు వస్తుందంటే సమాచార నైపుణ్యాల కిందకు వస్తుందనే విషయాన్ని గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, క్రింద ఒక గ్రాఫ్ను చూసి ఇవ్వబడిన ప్రశ్నకు, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి, ఏదైనా కానీ ఒక పట్టిక ఇచ్చి ఆ పట్టికకి సంబంధించి ఇక్కడ ప్రధానంగా ప్రధాన పంటలు ఏమిటి, పప్పు ధాన్యాలు ఏమిటి ఒక్కసారి పట్టిక రూపంలో పొందుపరచాలనుకోండి, ఇది ఏ నైపుణ్యం కిందకు వస్తుందంటే సమాచార నైపుణ్యం కిందకు వస్తుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఆహార ధాన్యాలకు సంబంధించి ఇక్కడ ఇచ్చారు చూడండి, గ్రాఫ్ ఇచ్చారు, ఆ గ్రాఫ్ ఇచ్చేసి ఆ గ్రాఫ్ దేనికి సంబంధించి ఏదేది ఎక్కువగా ఉందో మొత్తం కూడా పరిశీలించని చెప్పాడు. ఇది కూడా దేని కిందకు వస్తుందంటే సమాచార నైపుణ్యాల కిందకు వస్తాయి. మొత్తం కూడా ప్రశ్నలన్నీ కూడా ఒకే అంశానికి ప్రతిబింబించాలా ఉండకూడదు, విభిన్న కోణాలు కూడా సృజించే విధంగా ప్రశ్నలు ఉండాలి, విశ్లేషణ కూడా అవకాశం కల్పించాలనే విషయాన్ని కూడా మనము గమనించాలి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్గా తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ అడవులు అనే పట్టికను పరిశీలించి ఏ జిల్లాలో అత్యధికంగా అడవులు ఉన్నాయని చెప్పి అడుగుతాడు. అప్పుడే అది ఏ విద్యా ప్రమాణానికి సంబంధించి అడగొచ్చు, అది మనము సమాచార నైపుణ్యాలకు సంబంధించిన మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే గనుల్లో పనిచేస్తున్న కార్మికులు రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే శీర్షికలో ఒక పట్టికను తయారు చేయండి అని అడిగారు అనుకోండి, అది దేనికి సంబంధించిందంటే సమాచార నైపుణ్యాలకు సంబంధించి చెప్పుకోవచ్చు. ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ టు టేబుల్, టేబుల్ టు క్వశ్చన్స్, టేబుల్ టు గ్రాఫ్, గ్రాఫ్ టు క్వశ్చన్స్, గ్రాఫ్ టు టేబుల్, గ్రాఫ్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు గ్రాఫ్, ఇలాంటి అంశాలు ఏమొచ్చినా కానీ అది సమాచార నైపుణ్యాల కిందకు వస్తుందనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. ప్రాజెక్టులు అనేటువంటిది సమాచార నైపుణ్యాల భాగం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్గా తీసుకున్నది సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం అన్నమాట. ఓకేనా? అంటే దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే సాంఘిక శాస్త్రంలో ఏ అంశమైన సమకాలీన అంశాలతో అనుసంధానం చేయొచ్చు, అలాగే సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం, ప్రశ్నించడం అనే సామర్థ్యం ఖచ్చితంగా ఉండాలనే విషయాన్ని గమనించాలి. అంటే ప్రతి పాఠ్యాంశాన్ని కూడా నిత్య జీవిత అంశాలతో జోడించి చెప్పాలి. ఆ జోడించి చెప్తూ ఉంటే అది ప్రధానంగా సమకాలీన అంశాలు. చూడండి, నిత్య జీవిత అనుభవాలు, ప్రస్తుతం జరుగుతున్న అనుభవాలకు అనుగుణంగా ఆ పాఠ్యాంశం కానీ వస్తుందనుకోండి, ఖచ్చితంగా ఈ విద్యా ప్రమాణం సంబంధించిందిగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక ప్రదేశంలో జీవన విధానం గురించి చర్చించేటప్పుడు తమ ప్రాంతంలో జీవన విధానం పోల్చారనుకోండి, అంటే ప్రస్తుత జీవన విధానంతో పోల్చినప్పుడు ఆటోమేటిక్గా సమకాలీన అంశాలు వచ్చే విధంగా ఉంటాయనే విషయాన్ని మనం గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మయన్మార్ దేశంలో ప్రజాస్వామ్య ఉద్యమం గురించి చర్చించేటప్పుడు మన దేశంలో ప్రజాస్వామ్యం గురించి ప్రతిస్పందించే విధంగా విద్యార్థులు అడిగామనుకోండి, అప్పుడు విద్యార్థులు ఆటోమేటిక్గా ఆలోచించే విధంగా ఉంటుంది. కాబట్టి అది సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం, ప్రశ్నించడం అనే అంశం కిందకు వస్తుందనే విషయాన్ని గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇంకా తీసుకోండి, రోడ్డు భద్రతా విద్యా పాఠ్యాంశం బోధించిన తర్వాత వారి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదాల గురించి పిల్లల చేత ప్రశ్నించారనుకోండి, అది దేని కిందకు వస్తుందంటే సమకాలీన అంశాలపై ప్రతిస్పందించటం, ప్రశ్నించటం అనే అంశం కిందకు వస్తుంది. అంటే సమకాలీన అనే అంశం వస్తే దీని కిందకు వస్తుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుని, ఇటీవల కాలంలో పెద్ద నోట్లు రద్దు అయ్యాయి, ద్రవ్యము బ్యాంకింగ్ అనే పాఠ్యాంశ సమయంలో పెద్ద నోట్ల రద్దు వలన కలిగిన అనుభవాల గురించి విద్యార్థులుగా మీరు చెప్పండి అని చెప్పారనుకోండి, వాళ్ళే వ్యాఖ్యానిస్తారు, అప్పుడు దీనికి సంబంధించిందిగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి, ప్రస్తుత సమాజంలో జానపద కళల క్షీణతకు గురవుతున్నాయి, అది ఏ విద్యా ప్రమాణానికి సంబంధించిందంటే ఈ విద్యా ప్రమాణానికి సంబంధించిగా చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే విద్యార్థులు మీ గ్రామంలో వరదలు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి మీ అనుభవాలు చెప్పండి అని చెప్పి అడిగారనుకోండి, అది కూడా దీని కిందకు వస్తుంది. కాబట్టి ప్రధానంగా అర్థం చేసుకోవడమే, అప్పుడు ఆటోమేటిక్గా మనం బిట్టికి ఎలిమినేషను చేయడానికి
అవకాశం ఉంటుంది. ఓకేనా? అది ఇంకెన్ని కూర్చోండి, రోడ్డు భద్రత, విద్య అని ఇప్పుడు దాకా చెప్పినన్ని కూడా. అంటే విద్యార్థులు నిజ జీవితంలో ప్రస్తుత సమస్యను వాళ్ళే ప్రతిస్పందించే అవగాహన కానీ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఏ విద్యా ప్రమాణం సాధించినట్టుగా చెప్పుకోవచ్చు అంటే ఈ సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం అనే అంశానికి వస్తుందనే విషయాన్ని గమనించాలి. ఓకేనా? నెక్స్ట్ పఠన నైపుణ్యాలు. ఈ పఠన నైపుణ్యాలు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది, సులభంగా మనం గుర్తుపెట్టడానికి అవకాశం ఉండే ఒక విద్యా ప్రమాణం ఏమిటంటే పఠన నైపుణ్యాలు అనేటువంటిది మాత్రం గుర్తుపెట్టుకోండి. సంగీత శాస్త్రంలో చిత్రాలు ఉన్నాయి, పటాలు ఉన్నాయి. ఆ పటాల మొత్తం కోసము, చదవడం కోసం, చర్చించడం కోసము ఈ నైపుణ్యం సులభంగా అర్థం చేసుకోవచ్చు అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే పఠన నైపుణ్యంలో ప్రధానంగా మూడు అంశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. పటాలను గీయడము, పటాలు చదవడము, పటాలను వివిధ అంశాలు గుర్తించడము, ఈ మూడు కీవర్డ్స్ కనుక మనం గుర్తుపెట్టుకున్నట్టయితే ఆటోమేటిక్గా పఠన నైపుణ్యాలు అనేటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రధానంగా తీసుకున్నట్టయితే పఠన నైపుణ్యాలు పెంపొందించడం ఎలా అంటే పటాలు పాఠ్యపుస్తకాలు వివిధ రంగుల్లో ఇవ్వడం అయిందనమాట. ఆ చదివి వివిధ ప్రదేశాలకు సంబంధించిన అంశాలు రాయవచ్చు. ఆ నైపుణ్యం ఏ నైపుణ్యం అంటే పఠన నైపుణ్యం. ఈజీగా మనం గుర్తుపెడతామంటే ఈ పఠన నైపుణ్యానికి సంబంధించిందే గుర్తుపెడతామనే విషయాన్ని గమనించాలి. నదులు, రవాణా మార్గాలు, వివిధ ప్రదేశాలను గుర్తించడం కావచ్చు. అలాగే గుర్తులు, సంకేతాలు బట్టి అంటే పంటలు కావచ్చు, ఖనిజాలు ఎక్కడెక్కడ ఉంటాయో వాటి మొత్తం కూడా విశ్లేషించడం కావచ్చు. అలాగే రాజకీయ పటాల విశ్లేషణ, సరిహద్దులు ఎలా ఉన్నాయి, రాజ్యాల విస్తరణ ఎలా ఉంది మొత్తం కూడా వాటికి సంబంధించి కావచ్చు. అలాగే అట్లాస్, గోడ పటాల ద్వారా కృత్యాలు చేయించడం మొత్తం కూడా ఏ నైపుణ్యం కిందకు వస్తున్నాయంటే ఈ పట నైపుణ్యం కిందకు వస్తుందనే విషయాన్ని గమనించాలి. అయితే ఈ పటాలు గీయడం మొత్తం కూడా ఈ పట నైపుణ్యం అనేది మూడు అంశాల కిందకు వస్తుందని చెప్పాము. ఒకటి పటాలు గీయడము, భారతదేశంలో అవుట్లైన్ పటం గీస్తే మొత్తం కూడా ఇది పట నైపుణ్యం కిందకు వస్తుంది. అలాగే పటాలను చదవడము, 9వ తరగతిలోని ఇటలీ ప్రాంతం గురించి చదవండి అని చెప్పి చెప్తే ఆ పటంలో కనిపిస్తున్న దీవులు ఏమిటి, నగరాలు ఏమిటి, పటాలు ఏమిటి మొత్తం చదివినా కానీ ఈ పట నైపుణ్యం కిందకు వస్తుంది. అలాగే కొన్ని అంశాలు ఇచ్చి గుర్తించండి అని చెప్పించి అంటే ఇదే ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. గుర్తించండి అని చెప్పేస్తే అది పటాల గుర్తింపు కిందకు వస్తుందనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇంకా ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏపీ పటంలో ఖనిజాలు దొరుకు ప్రదేశాలు గుర్తించండి అని అడిగాడు అనుకోండి, అది పటం నైపుణ్యం కిందకు వస్తుంది. అలాగే అట్లాస్ సాయంతో ఎస్కిమోలకు చెందిన 5 ప్రాంతాలను ప్రపంచ పటంలో గుర్తించండి అని చెప్పి అడిగాడు అనుకోవచ్చు కొచ్చును, అది పట నైపుణ్యం కిందకు వస్తుందనే విషయాన్ని గమనించాలి. మొత్తానికి ఈ విద్యా ప్రమాణాలు బాగా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి విద్యార్థి మీద ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కానీ తీసుకుంటే లాస్ట్ ఫైనల్ ప్రశంస, అభినందన, సున్నితత్వం అనేటువంటిది కానీ తీసుకుంటే ఇక్కడ ప్రధానంగా చూడండి కీవర్డ్స్ ఏం లేదు. ఇక్కడ తోటి వారితో కలిసి పనిచేయడము, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడము, అలాగే స్వేచ్ఛగా ప్రశ్నించడము, అలాగే అవసరమైన వారికి సహాయం చేయడము, �లాంటి లక్షణాలు వైఖరి కానీ ఉన్నట్టయితే ఇది అభినందన ప్రశంస కిందకు వస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే దీంతోపాటు నినాదాలు, పోస్టర్లు, కరపత్రికలు తయారు చేయడము, అలాగే సమస్యలపై పత్రికలు అధికారులకు లేఖలు రాయడం, లేఖ రాసినా కానీ ఈ ప్రశంస అభినందన కిందకు వస్తుంది. అలాగే స్వేచ్ఛ సమానత్వం సోదరభావాన్ని కలిగి ఉన్న, అలాగే సభలు సమావేశాల్లో పాల్గొన్న, అలాగే ఇతరులు చేసిన మంచిని పనిని మనం మెచ్చుకున్న, అలాగే దయా ప్రేమ ఇలాంటి భావాలు ఏమి వచ్చినా కానీ ఇవన్నీ కూడా ఏ నైపుణ్యాల కిందకు వస్తాయంటే ఈ ప్రశంస అభినందన సున్నితత్వం కిందకు వస్తుంది. అంటే ప్రధానంగా ఆ ప్రశంస అభినందన సున్నితత్వం కానీ వచ్చినట్టయితే ఈ దీని కిందకు వస్తుందనే విషయాన్ని కూడా మనము గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కళాకారులను మనం ఏ విధంగా గౌరవించాలి. ఓకేనా? కళాకారులు అంటే గౌరవిస్తున్నామంటే మన వైఖరిలో మార్పు వచ్చినట్టే. అది దేని కిందకు వస్తుంటే ప్రశంస అభినందన కిందకు వస్తుందనే విషయాన్ని గమనించాలి. అలాగే కరపత్రం గురించి ఇస్తున్నాడు, కరపత్రాలను తయారు చేయడం మొత్తం కూడా దేని కిందకు వస్తుందంటే ఈ ప్రశంస అభినందన కిందకు వస్తుందనే విషయాన్ని గమనించాలి. అలాగే సమానత్వం ప్రధానంగా రెండు నినాదాలు కూడా దేని కిందకు వస్తాయని చెప్పిన ఇక్కడ ప్రశంస అభినందన కిందకు వస్తాయనే విషయాన్ని మనము గమనించాలన్నమాట. అంటే ఈ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి, తోటి వారితో కలిసి పనిచేయడము, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడము, అలాగే అవసరమైన వారికి సహాయం చేయడము, అలాగే నినాదం వచ్చినా, పోస్టర్లు వచ్చినా, కరపత్రాలు తయారు చేయడం వచ్చినా, అలాగే సమస్యలపై మనం ఏదైనా అధికారులకు లేఖలు రాసినా, పత్రికలు లేఖ రాసినా, అలాగే స్వేచ్ఛ సమానత్వం సోదరభావానికి సంబంధించిన అంశాలు వచ్చినా, అలాగే సభలు సమావేశాల్లో పాల్గొన్నా, అలాగే ఇతరులు చేసిన మంచిని మరిని మెంచుకున్నా, అలాగే దయాప్రేమ ఇలాంటి భావాలు ఏమొచ్చినా కానీ అది దేని కిందకు వస్తుందంటే ప్రశంస అభినందన అలాగే సున్నితత్వం కిందకు వస్తుందనే విషయాన్ని గమనించాలి. అయితే ఇంకొక విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే విద్యా ప్రమాణాలు మొత్తం కూడా పరీక్షామయంలో అలాగే ప్రశ్నాపత్రంలో ఇవ్వడానికి, విద్యార్థి ప్రశ్నించడానికి ఉద్దేశించినవి కావన్నమాట.
ఓకేనా? అయితే ఈ పాఠం బోధించేటప్పుడు ఏ విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయో ఉపాధ్యాయులు గుర్తించి పాఠ్యాంశాన్ని బోధించి విద్యార్థుల నుంచి సమాధానాలు మొత్తం కూడా వచ్చే విధంగా చేయాలి. అది ఖచ్చితంగా మరవకూడదు అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ఈ 6 విద్యా ప్రమాణాల మీద మొట్టమొదట ఉపాధ్యాయులు పట్టు సాధించినట్లయితే విద్యార్థులు మనం అనుకున్న లక్ష్యాలను సాధించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఓకేనా? ఈ విధంగా విద్యా ప్రమాణాలకు సంబంధించి మీరు ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్గా చేసినట్టయితే, ఎక్కువగా బిట్లు ప్రాక్టీస్గా చేసినట్టయితే విద్యా ప్రమాణాలు ఏవి ఉన్నాయో మొత్తం కూడా తెలుసుకోనికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఓకేనా? థ్యాంక్ యూ. మొత్తం కూడా 1-2 సార్లు చూడండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించండి. ఓకేనా?